తల్లి నా బంగారు తల్లి అని ఒకడు ఒక ఆడదానికి నడి రోడ్డు మీద బట్లిప్పి నిలబెట్టాడు. వాళ్ళకి కావలసిన యాంగిల్స్లో అన్ని తీసుకున్న తర్వాత చక్కగా దుప్పటి కప్పేశాడు. చాలా గౌరవ అంటే చాలా గౌరవించవలసిన విషయం అది. ఆ ఛానల్ అతన్ని, మూర్తి గారిని కూడా థ్యాంక్స్ సార్. మళ్ళీ మీరు అడిగితే కూడా మేమే బట్టలు కప్పాము, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు అని మూర్తి గారు సమాధానం చెప్పారు. బాగుంది సార్, డాష్ ముండలు అని మాట్లాడేస్తున్నారు. మేమందరం ఏమైపోవాలి, మాకు ఫ్యామిలీస్ ఉండవా, ఆవిడకే పర్సనల్ విషయాలు ఉంటాయా, యాంకర్స్ కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తకండి, వాళ్ళ పర్సనల్, మాకు పర్సనల్ ఉండదా, మేము పర్సనల్ మనుషులం కాదా. వెబ్ మీడియా వాళ్ళు మాకు మాపింగ్ పెట్టేసి న్యూడ్ ఫోటోలు చేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. మేము న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలండి, ఆడదానికి సెక్యూరిటీ ఉంది, మీరు వెళ్ళి అక్కడ జాబ్ ట్రై చేయండి అని ప్రతి ఛానల్ వాళ్ళు ప్లీజ్ మాకు యాడ్స్ ఇవ్వండి, మేము వెళ్ళి అక్కడ జాబ్లు ఎత్తుకుంటాం. నడి రోడ్లో బస్ స్టాండ్ దగ్గర ఉంటే 1000 ఇస్తాం 2000 ఇస్తామని నడి రోడ్లో మగాడు అలాగే అడుగుతున్నాడు. ఇండస్ట్రీలో ఇక్కడ అలాగే జరుగుతుంది అంటున్నారు, బయట వేరే కంపెనీస్కి వెళ్తే అక్కడ అలాగే జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీస్లో ఒక లేడీ మొన్న పోరాడింది, చలపతి బాబాయ్ ఒక్క మాట అంటే దులిపేసిన ఆడవాళ్ళు. మరి ఈరోజు ఈ అమ్మాయి ఇంత పెద్ద మాట మాట్లాడితే ఒక్క ఆడవాళ్ళు రారే. నేను ఆడవాళ్ళు అనేది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదండి, మేమందరం ఐక్యమత్యతగా ఉన్నాము, మేము ఏం చేయాలో మేము చేస్తున్నాం, ఓకే మేము చేస్తున్నాం. కాకపోతే ఈ మహిళా మండలి వాళ్ళు అంటే ఆడవాళ్ళు తిడితే తిట్టు కాదా, మగవాళ్ళు తిడితేనే తిట్టా,